దేశంలోని పౌరులంతా దేశభక్తిని కలిగి ఉండాలని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి ఏడీబి రోడ్డు సెంటర్ వరకు ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులతో దేశభక్తిపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారితో కలిసి పాదయాత్రగా వీధుల్లో తిరుగుతూ దేశభక్తిని పెంపొందించుకుందామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తామని, భారతదేశ పురోగతికి అంకితమవుతామన్న భావంతో ప్రజల ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలన్నారు. జాతీయ జెండాను గౌరవించాలని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ కూడా మనం దేశభక్తిని పెంచి పోషించడం కోసం, జాతీయ జెండా యొక్క విశిష్టతని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాని గౌరవించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అందరికీ తెలియజెప్పేది ఏంటంటే, జాతీయ జెండా ఉండగా జాతీయ జెండా సమక్షంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా జాతీయ జెండా ముందు చిన్నవాడే. జాతీయ జెండాకు అంత ప్రాధాన్యత ఉంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జాతీయ జెండాను రోడ్డు మీద పడేయడం కానీ, అగ్నిలో తొక్కడం కానీ, లేదా ఏ విధంగా అయినా దాన్ని డామేజ్ చేయడం కానీ, తీవ్రమైన నేరం ఆ విధంగా ఎవరూ చేయకూడదు. దాని ప్రతిష్టను కాపాడాలి. ఈరోజు రేపు ప్రతి ఒక్కరి ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసే దిశగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ జాతీయ జెండా యొక్క విశిష్టతను కాపాడటం కోసం స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మనం ఉనికి పుచ్చుకొని మన భారతదేశం యొక్క ప్రతిష్టను కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ స్ఫూర్తిని గ్రహించి ఆ విధంగా మనం భవిష్యత్తులో నడవాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కూటమి నాయకులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.